హే, దిస్ వీడియో ఓన్లీ ఫర్ సింగిల్స్. ఇన్ కేస్ నేనే నీ లవర్ అయితే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నన్ను ముద్దుగా ఏమని పిలుస్తూ మరీ చిన్నపిల్ల ఉందా? పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? నేను ఫోన్ లో చెప్పానే అమ్మాయ. ఓహో, కత్తిలో ఆంటీ ఆంటీ ఏ డింబి డింబి రోడ్డు. మాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి, రోజు గుర్తు చేస్తానని మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. జుండల మీద గుద్దింది. అయ్య పాపోయ్, ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పండు? ఉన్న యాపిల్ సరిపోనట్టు స్నాప్ చేసిన నేను. అది అర్థమయ్యే జావట్లేదు నాకు. ఆ ఫిల్టర్లేందో అమ్మా, ఇటు వంగకు, ఇలా వంగితే నాకు మూడ్ వస్తుంది. అవేందో, అసలు మనుషులు మనుషుల్లోనే కనబట్టలేదు రా. ఎట్లా పడుతున్నారా మీరు? ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? ఎందుకు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎవర్రా ఇది? మంచి కసక్లో ఉంది. హస్ ఎనీబడీ సీన్? ఈ బుగ్గలేడికెంచి వచ్చినాయి బే. ఓరి దీనాసాలు, చూడు చూడు చూడు. ఏంటి ఆడపిల్ల? ఆడపిల్ల ఇది? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనే వ్యాపారి. సిగ్గులేదు, నన్ను నడుచు మించి షో వేస్తావు. ఈ అమ్మాయి ఎక్కడున్నా ప్రేమించడం ఖాయం. ఎలా ఉంది? ముందట పెద్ద పెద్ద సపోటా పనులు ఉన్నాయి. ఓకేనా? వెళ్ళు వెళ్ళు బావా. బావా, నారకాడుకు వచ్చినా. నిజమా? అక్కని తీసుకొని రా, నాటేద్దాం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇదిగో అబ్బాయిలో పడుకునే తప్పుడేమో పెద్దగా ఉంటది. కగురు పొడిచింది నా ఒళ్ళంతా. నిద్రలేసి చూడగానేమో చిన్నగా అయిపోతుంది. ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. కూతుర నాయనా, ఏం ఆలోచిస్తున్నారు మీరు? దట్ట ఐ థింక్ వాటో వాట్. చెట్ట పుట్టేవరేంత అందంగా. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త. గుంట మంచి పొంగు మీద ఉంది. అది పచ్చి కోన కాదు, కసి కోన. అయ్యో, ఏ ఆంటీని చూడాలో, ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదు రా. ఆ బ్లూటూత్ అమ్మాయి లోపలికి రమ్మదు, బ్రేక్ ఇద్దాం.
మీ గర్ల్ ఫ్రెండ్ ని హ్యాపీగా ఉంచడానికి తెలుసుకోవాల్సిన మూడు విషయాలు. చెప్పు. నంబర్ వన్, ఆగు, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మరి ఊరికి వినేస్తున్నావు ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ లేదా? అవునండి. అయితే ముందెళ్ళి గర్ల్ ఫ్రెండ్ సంపాదించు. నిజం చెప్తే ఈ పాడులోకి అర్థం చేసుకోదురా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నేను కృష్ణగాన్ పార్క్ వచ్చానండి. ఎందుకు? ఓ మై గాడ్, చాలా పబ్లిక్ వస్తారు, ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా మంది నన్నే చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను వాటికి డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఫ్రెండ్స్ ఈ రోజు డైటింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మొగోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, నన్ను రమ్మన్నారు ఫ్రెండ్స్. నేను పోవట్లేదు ఫ్రెండ్స్. నోటికి వస్తే మాట్లాడకి. వాకింగ్ జర్నీకి వస్తారా? వేస్ట్ పార్క్ ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. అరే నాకు ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దొరకడే కష్టంగా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మీరెట్లారా మ్యాట్రిమోనియల్ బట్టి మ్యాచ్ మేకింగ్ చేస్తారు? అంతేగా అంతేగా. ఒక్క ముద్దకి ఇలా అయిపోయా? మొత్తం వస్తే ఏమైపోతావో. ఇంకేముంది? ఒకటేపనా, ఒక అబ్బాయి తాగడానికి కారణం రెండు ఉంటాయి. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తి పోయి కూర్చున్నావు. ఒకటి అమ్మాయి గురించి, రెండు లైఫ్ గురించి. ఒక అబ్బాయి అబ్బాయి తాగుతుండంటే వాడికి ఏదో తాగాలని కాదు, వాడి లైఫ్ ఎక్కడ పోతుంది, ఆ అమ్మాయి ఎక్కడ పోతుంది, వాడి జీవితం ఏంది, అందుకు తాగుతారు అబ్బాయిలు. చూసి నేర్చుకో. మా తమ్ముడికి ఏం తెలవదండి. ఇంకేముంది? కొత్తగా నేను తాగరు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరేగిపోతారు అంతే. ఆర్ కామెంట్ మే బతానా క్యా పసంద్ హై. అసహ్యం అసహ్యం చిట్టు అసహ్యం ఇంగిలి. అసలు కీర్తి శేషులు అనేది ఎప్పుడు పెడతారో నీకు తెలుసా? ఇంటెలిజెంట్ ఫెలో. తెలుసు సార్, పెన్లు అయినాక పెట్టుకుంటారు. తెలుసు సార్, పెన్లు అయినాక పెట్టుకుంటారు. నువ్వు నాకు బాగా నచ్చా, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళలేదు, బాగలేదు. నేనేమైనా పిచ్చిదల్లా కనిపిస్తున్నానా నీకు? ఏదో తొందరపడు, ఒక మాట నా బాధపడ. నేనేమైనా బొమ్మనా? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా నువ్వు నా లైఫ్ లో లేవు రావు అనుకుని నా లైఫ్ ఏదో నేను చూసుకుందాను, నా బతికేదో నేను బతుకుదాం అనుకున్నప్పుడు అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ ఆశలు చూపిస్తున్నావు, మళ్ళీ ఆశ అడుగుతున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఆశ పెడుతున్నావు, మళ్ళీ పోతున్నావు. ఇలా ఎంత మంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా? ఎందుకు ఇట్లా వేస్తున్నావు నన్ను? పైనుంచి దూకమన్నా దూకుతాను, కానీ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. నాలాంటి ఆంటీ ఒక్క రాత్రి నీకు ఛాన్స్ ఇస్తే? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వన్నీ యాంగిల్స్ చూపిస్తావు. నాలాంటి ఆంటీ కాదు, నేనే అనుకో. తప్పు 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 తప్పు. ఈ రాత్రికి నీకు స్వర్గాన్ని ఇస్తాను. ఏమంటావు? నాకు ఇష్టం లేదు. పాపం లేని పువ్విస్తే ఆకులు అడ్డం వచ్చినాయి అన్నాడంట. పెళ్లి చూపులకి అబ్బాయిలే ఎందుకు వెళ్తారు, అమ్మాయిలు ఎందుకు వెళ్ళరు తెలుసా? మరి అంత గట్టిగా ఏం చెప్తాం? ఎందుకంటే మేకపోతుని బలివ్వడానికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాం, కానీ అమ్మవారు మేకపోత దగ్గరికి రాలేదు కదా. లేదురా మామ, వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఒక మగాడు తన భార్యతో మాట్లాడడం తగ్గించాడు అంటే దానికి అర్థం తన మీద ప్రేమ తగ్గిందని కాదండి. తను పనిచేసే చోట పని ఒత్తిడి జాస్తి అయింది అని అర్థం. ఇది కొంతమంది ఆడవాళ్ళకి, కొంతమంది అయితే చాలా మంది ఆడవాళ్ళకి ఇది అర్థం కాదు. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో అవన్నీ నమ్మకమా?
చాలా మంది ఆడవాళ్ళు, నేను ఒకదాన్ని. ఏం పర్లేదు, ఏం పర్లేదు, నువ్వు అప్పుడలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు అలా చేసేవాడి ఇలా చేస్తున్నావు అనేసి విచిత్రంగా ఆయన హింసించేదాన్ని. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. కొంచెం అర్థం చేసుకుని చూడండి, మీ లైఫ్ మస్త్ ఉంటది అంటే అన్నాడు. గాని చాక్లెట్ డేలు, టెడ్డీ డేలు, వాలంటైన్ డేలు ఇవన్నీ నాకు తెలియదు. నన్ను నన్ను పెళ్లి చేసుకో, నీ ఇద్దరు పిల్లలకి తల్లినైతా. లడ్డూ కావాలా నాయన? చెట్లలో పొదల్లో ఒక్కనే ఉన్నాను ఫ్రెండ్స్, ఎవరు లేరు ఈరోజు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కదా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు, ఏమంతా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? ఫ్రెండ్స్ ఎవరు నన్ను తీసుకుపోవడానికి చెట్లలో ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను ఫ్రెండ్స్ ఒక్కనే. మీ మేడమా అని అడుగుదాం అనుకున్నా. అయ్యో మై గాడ్ బాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరైనా తీసుకుపోండి తొందరగా ఒక్కనే ఫ్రెండ్స్. అవుతావురా లైఫ్ లో చాలా గొప్ప అవుతావురా. నాకు ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా పర్లేదు ఫ్రెండ్స్, నాకు మెసేజ్ చేయండి నా కామెంట్. మా దగ్గర అసలు నడవు, మేమంతా ఒకటే. నిన్న రాత్రి పక్క పొంటి ఆంటీ పిలిచి ఇంట్లో కరెంట్ వస్తలేదు చూస్తురా అంటే పోయినా, పోయిన తర్వాత చూసేసరికి పీజు వైర్ పోయింది. అన్ని చెప్తాడు గానీ ఏం చేయాలో చెప్పలేదు సార్. ఆయనతో మరి నా దగ్గర ఉన్న వైర్ అయితే నేను పెట్టిన, పెట్టిన తర్వాత కరెంట్ వచ్చింది కదా అని చెప్పి అంకులు ఎదురైండు. ఎటు వచ్చినావు అని అడిగితే ఆంటీ అంకులు పీజు వైర్ పోయింది పెడుతురా అన్నా ఫ్రెండ్స్, పొల్లు పొల్లు కొట్టిండు. ఎందుకు